ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలోని 17 లోక్ సభ సెగ్మెంట్లలో రేపు ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూసేందుకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డీజీపీ జితేందర్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదుపై టీఆర్ఎస్ అధ్యకుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. తెలంగాణలోని 17 లోక్ సభ సెగ్మెంట్లలో రేపు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణతో పాటు మరో 17 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూల్లో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,50,000కు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 2,97,00,000 మందికి పైగా ఓటర్లు రేపు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దయచేసి పోలింగ్ స్టేషన్కి రండి, 100కి 100% ఓటు వేయండి. నో ఇండ్యూస్మెంట్, డబ్బు కోసం కాదు. ఇంకా ఇక్కడ రకరకాల ఇండ్యూస్మెంట్స్ ఉన్నాయి, ఇవి అన్ని ఏం కాకుండా మీ కాన్షియన్స్ ప్రకారం మంచి క్యాండిడేట్కి ఓట్ చేయండి. బికాస్ దట్ ఈస్ ది ఓన్లీ వే యు విల్ గెట్ వాట్ యు డిజర్వ్. ఓటరు ఎపిక్ కార్డు లేదా 12 అధికారిక గుర్తింపు కార్డుల్లో దేన్నైనా వెంట తీసుకుని వెళ్లి ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఓటరు కేవలం ఓటర్ స్లిప్ను తీసుకొస్తే వారిని ఓటింగ్కు అనుమతించరని కూడా ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ బూత్లలోకి మొబైల్ ఫోన్లను అనుమతించరని కూడా ఆయన చెప్పారు. దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూత్ల వద్ద రవాణా సదుపాయం, వీల్ చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటించింది. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి తెలంగాణ పోలీసు శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 145 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలో బందోబస్తు విధుల కోసం చేరుకున్నాయని శాంతి భద్రతల విభాగపు అదనపు డీజీపీ జితేందర్ చెప్పారు. శాంతి భద్రతల విధులకు దాదాపు 56,000 రాష్ట పోలీసు సిబ్బంది, 9,700 మంది హోంగార్డ్స్ను మోహరించినట్టు ఆయన చెప్పారు. ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని మా హైదరాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నారు. 185 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోలింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఈ మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. మరిన్ని వివరాలు అందిస్తారు మా నిజామాబాద్ విలేకరి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రిని తీసుకుని తమ కేటాయించిన కేంద్రానికి చేరుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో భారీ సంఖ్యలో అభ్యర్థుల బరిలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఎన్నికల ఏర్పాట్లపై ఈ మధ్యాహ్నం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొత్తం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 1,653 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో 14,95,957 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈవీఎంలలో అనుకోకుండా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే సరిచేయడానికి ఇంజనీర్లను అందుబాటులో ఉంచామన్నారు. మాక్ పోలింగ్ రేపు ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ప్రారంభించి 8 గంటల్లోగా పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. సాయంత్రం 6 గంటల్లోపు ఓటర్లు ఎంతమంది క్యూలైన్ లో ఉన్నా వారందరికీ ఓటు వేసేందుకు అనుమతిచ్చామని కలెక్టర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు.
పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గట్టి భద్రతా చర్యలను కూడా తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి ఆకాశవాణి ప్రతినిధి కొడకండ్ల రామగిరి శర్మ. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ స్థానాల్లో రేపు జరిగే పోలింగ్ కోసం దాదాపు 35,000 మంది ఎన్నికల సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. జంట నగరాల్లో పోలింగ్ ఏర్పాట్లపై మా హైదరాబాద్ ప్రతినిధి ఎంఎస్ లక్ష్మి అందిస్తున్న వివరాలు. జంట నగరాల్లో ఏర్పాటు చేసిన 3,976 పోలింగ్ కేంద్రాల్లో 41,77,000 మంది పైగా ఓటర్లు రేపు స్వేచ్ఛగా సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దాదాపు 1,000 కీలక క్లిష్ట పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎండవేడి నుంచి రక్షణగా పోలింగ్ కేంద్రాల ముందు నీడ, మంచినీటి సదుపాయం, దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లతో పాటు వారిని ఇంటి నుంచి తీసుకొచ్చి తిరిగి దిగబెట్టే రవాణా సదుపాయమూ ఏర్పాటయ్యాయి. శాసనసభ స్థానం పరిధిలో ఒకటి చొప్పున మహిళా పోలింగ్ కేంద్రాలు, ప్రతి పోలింగ్ కేంద్రానికి కనీసం ఒక్కరైనా మహిళా సిబ్బంది ఉండేలా శ్రద్ద చూపారు. స్వేచ్ఛాయుత వాతావరణంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముఖ్యంగా పాత బస్తీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. ఇప్పటికే లెక్కలు లేని 19 కోట్ల రూపాయల పైగా నగదు పట్టుబడటంతో నైతిక ఓటుపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ చెప్పారు. 8,000 మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. ఖమ్మం నియోజకవర్గంలో 171 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగాను, 22 పోలింగ్ కేంద్రాలను మావోయిస్టు ప్రభావిత కేంద్రాలుగాను గుర్తించినట్టు ఖమ్మం ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు. We are very, very confident that we'll ensure a peaceful election. And mana police side nunchi important places lo flag march complete chesanu. 9 vehicle lo okati party candidate vehicle, okati personal agent vehicle, tarvata 7 constituency unnai. 7 constituency lo 7 vehicle. Constituency vehicle same constituency lo undali. They can't go for other constituency. ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో రేపు జరిగే పోలింగ్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ లో మొత్తం 2,79 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 1,835 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 307 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శ్రీ దేవసేన తెలిపారు. ప్రతి ఓటరు ఎపిక్ కార్డు లేదా ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని దేవసేన సూచించారు. ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు మీ ఓటర్ స్లిప్తో పాటుగా తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేసిన 12 రకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ లో ఏదో ఒక దాన్ని తప్పకుండా మీతో పాటు తీసుకురావాలి. మెదక్ పార్లమెంటు ఎన్నికపై మా విలేకరి శ్రీనివాస్ అందిస్తున్న మరిన్ని వివరాలు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇట్టి సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రొసీడింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రిని అందజేస్తున్నారు. మెదక్ పార్లమెంటు ప్రొసీడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మెదక్, నర్సాపూర్ సెగ్మెంట్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్య తప్పవని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన మెన్ మెటీరియల్ గానీ, లేకపోతే పోలింగ్ సిబ్బంది గానీ, మన ఈవీఎంస్ గానీ, క్యాండిడేట్ సంబంధించిన ఎలక్టోరల్ రోల్స్ గానీ, మార్క్డ్ కాపీ గానీ అన్ని కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాము. 10వ తారీఖు మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. 11వ తారీఖు పోలింగ్ జరుగుతాయి. సో లా అండ్ ఆర్డర్ పరంగా గానీ, లేకపోతే మన ఎన్నికలకు సంబంధించినవి గానీ, పోలింగ్ స్టేషన్స్ ని మనం సెట్ చేయడం గానీ, అన్ని రకంగా 7 కాన్స్టిట్యూన్సీలో కూడా 1,873 పోలింగ్ కేంద్ర ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. గత నెల 17వ తేదీన కరీంనగర్ లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ కేసీఆర్ ఒక వర్గంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వచ్చే శుక్రవారం లోపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కమిషన్ కేసీఆర్ ను ఆదేశించింది. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన భార్యతో కలిసి సిద్దిపేట జిల్లాలోని తన స్వస్థలం
చింతమడకలో రేపు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యకుడు కె లక్ష్మణ్ తన కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఓటు వేయనుండగా రామ్నగర్లో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఓటు వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరడంతో విజయవాడ వైపు వెళ్లే రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు కూడా రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. 25 లోక్సభ నియోజకవర్గాలకు 344 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2118 మంది పోటీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండగా ఈసారి జనసేన రంగ ప్రవేశంతో ఎక్కువ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీతో పాటు కమ్యూనిస్టులు కూడా తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో గాని సినిమా హాళ్లలో గాని బయోపిక్స్తో పాటు ఎటువంటి రాజకీయ అంశాలను ప్రదర్శించడంపై నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలకు గాని వ్యక్తులకు గాని ప్రచారం చేకూర్చే ఎలాంటి బయోపిక్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించరాదని ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా నేతృత్వంలోని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ నాయకులకు ప్రచారం చేకూర్చే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో బయోపిక్లను ప్రదర్శిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కమిషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో మట్టిపెళ్లలు విరిగిపడిన దుర్ఘటనలో 10 మంది ఎన్ఆర్ఈజీపీ మహిళా కూలీలు మరణించారు. ఈ ఘటనలో మరికొందరు మహిళలు గాయపడ్డారు. మట్టిపెళ్లల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందజేస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేశారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత ఇతర పథకాలకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి వడ్డీ రేటు గతంలో ఉన్న 8% కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులు, రైల్వే, రక్షణ దళాల సిబ్బంది, ప్రావిడెంట్ నిధులకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఎన్నికల సంబంధిత వార్తలు, చర్చలు, గత ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ప్రసారం చేయడంపై నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రేపు సాయంత్రం 5 గంటల వరకు నిషేధం విధించినట్టు తెలంగాణ డిప్యూటీ ఎన్నికల ప్రధానాధికారి సత్యవాణి తెలియజేశారు. ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆమె ఛానళ్లను కోరారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని 2018 సంవత్సరానికి గాను ప్రముఖ కవి కె శివారెడ్డికి ప్రకటించారు. తెలుగు సాహిత్యంలో సరస్వతి సమ్మాన్ పొందిన మొదటి సాహితీవేత్త శివారెడ్డి. గత ఏడాది శివారెడ్డి రచించిన పక్కకు వత్తిగిలితే కవితా సంకలనానికి గాను ఈ పురస్కారం ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో రేపు ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిస్తారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి 8 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్ రజత్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చూసేందుకు విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశామని అదనపు డీజీపీ జితేందర్ తెలియజేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై టీఆర్ఎస్ అధ్యకుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.